అధికారంలోకి వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ప్రమాణ స్వీకారాలు ఇప్పటికీ 5 రోజులే కంప్లీట్ అవుతుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊపు పెంచింది, స్పీడ్ మీద ఉంది. ఇందులో భాగంగానే శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ స్కీములను అమలు చేస్తామని ప్రకటించినటువంటి టిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగానే తొలి రోజే 6 గ్యారెంటీ స్కీముల మీద సంతకం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అందులో భాగంగానే దూకుడు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్ తో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సమీక్షలు పూర్తయిపోయాయి. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేశారు, ప్రక్షాళనలు మొదలు పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కనీసం ఒక సెట్లింగ్ టైం అనేది ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. సమీక్షలతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు ఇవన్నీ జరపడానికి. అయితే ఒక వారం రోజుల్లోనే స్పీడ్ పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఇప్పటికే ఆచరణలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కాళేశ్వరంతో పాటుగా టీఎస్పీఎస్సీ, విద్యుత్, అలాగే ఎడ్యుకేషన్, యానిమల్ హస్బెండరీ, ఇందులో జరిగినటువంటి అవకతవకలు గతంలో ఏమున్నాయి వాటిని తవ్వి తీసే పనులు కూడా మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక సెట్లింగ్ టైం అనేది, ఒక హనీమూన్ పీరియడ్ అనేది లేకుండానే ఇమ్మీడియట్గా స్పీడ్ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కూడా తొలి రోజే ఆ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే 6 గ్యారంటీ స్కీముల మీద సంతకం చేశారు. ఆ తర్వాత తాను ముందుగా హామీ ఇచ్చినటువంటి ఒక వికలాంగురాలికి కూడా ఉద్యోగం ఇచ్చారు. ఇక ఆ తర్వాత అదే స్పీడ్ కంటిన్యూ అవుతోంది. సెట్లింగ్ టైం అనేది లేకుండానే వారం రోజుల్లోనే ఇన్ని పనులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకుంది? ఇక మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ రామచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. సో కంగ్రాచులేషన్స్ అండి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు. థాంక్స్ అండి, థాంక్స్ అ లాట్. సో యూజువల్గానే ఒక సెట్లింగ్ టైం అనేది కనిపిస్తుంది కదా, ఒక హనీమూన్ పీరియడ్ అంటారు, 6 నెలల కాలమైనా ఒక వేచి ఉండాలి, వివిధ శాఖలకు సంబంధించి ఒక పట్టు సంపాదించడం, సమీక్షలు నిర్వహించడం, దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే చేయడం, చాలా స్పీడ్ మీద ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అంటే అధికారం వస్తే అనుభవించడానికి అన్నట్లు కాకుండా తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినప్పుడు కలలుగన్నటువంటి తెలంగాణగా కాకుండా అప్పుల తెలంగాణగా మిగిలిపోయేతుందన్నటువంటి ఆవేదనతోని మేము అధికారంలోకి రాకముందే రైతు బంధు పైసలు 6,000 కోట్లు ఆగమైపోతున్నాయి, దారి మళ్ళుతున్నాయి అని చెప్పేసి మాకు కొంచెము ఇన్ఫర్మేషన్ రాగానే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాటి అంటే ఇప్పటికీ కూడా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిగిలిన సీనియర్ నాయకులందరితో కలిసి ఎలక్షన్ కమిషన్ కి కలిసి ఆ డబ్బులని దుర్వినియోగం కాకుండా ఆపినాం. అంటే మా బాధ్యత అనేది ఏ విధంగా ఉందో దాన్ని బట్టే తెలుస్తుంది, వన్ ఆస్పెక్ట్. నెంబర్ టూ, ఈ హానీమూన్ పీరియడ్లు ఇవన్నీ కూడా అనుభవించేటోళ్ళకి అంతే తప్పితే ఇక్కడ ఒక చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పేసి పరుగులు పెట్టే మాలాంటి వాళ్లకు కాదు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక గంట కానీ ఒక రోజు కానీ చాలా అవసరమే ఈ తెలంగాణ సమాజానికి పనిచేయటం అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవటం కోసము ఆర్థిక సమీక్షలు జరుగుతున్నాయి ఈ రోజున. ఈ సమీక్షల్లో భాగంగా ఎలక్ట్రిసిటీలో 85,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది, దాన్ని దాచిపెట్టింది ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ శాఖ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఒక కన్క్లూజన్కి వచ్చినామో వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు చెప్పారో వెంటనే మాకు గుండె ఆగినంత పని అయిపోయింది. ఎందుకంటే ఒక్క 24 గంటల విద్యుత్ పేరుతో 85,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు చేస్తే ఎవరు దీన్ని తీర్చేది అని చెప్పేసి ఒక భయం అనేది ఏర్పడింది. అదేవిధంగా కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాకుండా విభిన్న రంగాల్లో లేకుంటే విభిన్న డిపార్ట్మెంట్లలో శాఖలలో ఎంత అప్పు ఉంది అన్నది ఇప్పుడు బయటకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణంగా కూడా ఈ రివ్యూలు ఏర్పాటు చేసి దాంట్లో అప్పులను తెలుసడం ఇప్పుడు మా అంటే ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి మా కర్తవ్యం అన్నట్టు. దానికి సంబంధించి ఈ రోజున నడుస్తున్నది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేసిన తర్వాత మేము ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా హామీని ఎప్పుడైనా చిత్తశుద్ధితో చేయాలంటే ఇవాళ రేపు అని చెప్పేసి మీనమేషాలు లెక్కించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా మా రేవంత్ అన్న
అన్నమాట ప్రకారం వికలాంగురాలకి ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చారు. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ యొక్క గేట్ల బ్యారికేడ్లను తొలగించేసి అది ప్రజాభవన్ గా తీర్చిదిద్దారు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, లేకుంటే మిగతా అంశాలను రెండు హామీలను కూడా తక్షణం కూడా అమలు చేసే విధంగా మహాలక్ష్మి స్కీమ్ను కూడా అమలు చేసే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిని కూడా అమలు చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా రైతు భరోసా ఉన్నది, రైతు భరోసాను కూడా ఎర్లియస్ట్ చేయడానికి కూడా అక్కడ ఒక అంటే ఒక ప్రాతిపదిక ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అన్న దాని గురించి. ఎందుకంటే గతంలో మేము చెప్పినాం వ్యవసాయేతర భూములకి, వ్యవసాయ యోగ్యమైన భూములకి, వ్యవసాయం చేయని వారికి రైతు బంధు వచ్చే సమస్య లేదని చెప్పి చెప్పింది. దాని స్థానంలో నిజంగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారో పట్టేదారులకి, కౌలుదారులకి, వ్యవసాయ కూలీలకి ఈ డబ్బును ఇచ్చేసి రాష్ట్రంలో మేము రైతు భరోసా ఇచ్చే పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మేము చిత్తశుద్ధితో ఉండమని చెప్పిన దానికి సంబంధించి ఎక్సర్సైజ్ నడుస్తున్నది. దాన్ని కూడా త్వరలోనే అతి త్వరలోనే దాన్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మంత్రి వర్గ సహచరులతోని ఆయన దాపన మీదనే ఉన్నారు, దాని గురించి వరి అయ్యేది ఏం లేదు. ఇక మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే సామాజికంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉన్నది అన్న అంశాన్ని చూసుకున్నట్లయితే సామాజికంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉన్నది అన్న అంశాన్ని పరిశీలిస్తే ఈ రోజున విద్యార్థుల యొక్క భవితవ్యం ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది. అటువంటి పరిస్థితులలో డ్రగ్స్ అనేవి ఇక్కడ విద్యార్థుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా కార్పొరేట్ విద్య విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొంతమంది ఫ్యాషన్తోని ఫ్యాషన్ అన్నటువంటి పేరుతోని సేవిస్తున్నటువంటి విధానం కానివ్వండి, వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి పారదోలనటువంటి ఏకైక సంకల్పంతో తరిమి కొట్టడానికి ఈ రోజున ఈ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని డ్రగ్స్ మీద పడ్డారు. ఇప్పుడు అదేవిధంగా బహుశా నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారి గురించి తెలుసు కాబట్టి నెక్స్ట్ పబ్ల మీద కూడా ఇదే విధమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా నియంత్రణ అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము ఈ విధంగా కృషి చేస్తామని చెప్పేసి దీని గురించి కూడా భావిస్తాను. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా మనము మొదలు పెట్టే ముందర దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము మొదలు పెట్టేటప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని చెప్పేసి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు సమీక్షలు నడుస్తున్నాయి, సమీక్షలతో పాటు పథకాల అమలు కూడా మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంది, మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేస్తుంది, పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రజారంజక పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజల పాలన అని చెప్పేసి రుజువు చేసుకుంటుంది. ఇప్పుడు విద్యుత్ రంగంలోనే 85,000 కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు నిధుల సమీకరణ అనేది ఎలా జరుగుతుంది, ఆ రికవరీ అనేది ఎలా చేద్దాం అనేటువంటి ప్లాన్ ఉందండి? రికవరీకి చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది, లేకుంటే సివిల్ ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఉన్నది, అటాచ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ అసలు విషయం ఏందనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దానికి ఎక్సర్సైజ్ నడుస్తున్నది. ఇంకో విషయానికి వచ్చేసరికి నిధుల సమీకరణ అంటే గతం నుంచి కూడా చెప్తున్నా భారతదేశంలో ఇన్కమ్ జనరేట్ చేసే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఆ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరం, మరి హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఫండ్స్ని జనరేట్ చేయాలన్నటువంటి విషయాన్ని మా ఆర్థికవేత్తలతో నిపుణులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక్కరు పనిచేయరు, ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి చర్చించి తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చేసి పనిచేస్తారు కాబట్టి నాకు ఆ నమ్మకం అయితే డెఫినెట్గా ఉంది. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం నిధులని ఏ విధంగా సమకూర్చుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా కాపాడాలి, ఈ వచ్చినటువంటి డబ్బుని ఏ విధంగా మనం ఖర్చు చేసుకోవాలి ప్రణాళికాబద్ధంగా అన్నటువంటి అన్ని అంశాలతోని పూర్తి అవగాహనతో ముందుకు పోతుందని చెప్పేసి ఒక ధైర్యంగా ఉన్నాం, ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు వివిధ రంగాల్లో అవకతవకలు జరిగాయంటున్నారు, అక్కడ నుంచి అధికారుల బదిలీ కావచ్చు, లేకుంటే మంత్రుల పేషీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అవకతవకలు జరిగాయి, అక్కడ ఫైళ్ళ దహనం కావచ్చు, మాయం అవడం, ఇలాంటి సంఘటనలన్నీ జరిగినప్పుడు అక్కడ బోల్డంత అక్రమాలు అవకతవకలు జరిగాయనేది అక్కడ అర్థమవుతోంది. వాటి నుంచి ఎలా బయటపడతారు, లేకుంటే అక్కడ రికవరీ కావచ్చు, మిగతావన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మేమేదో స్పెషల్గా ఈ మంత్రుల వర్గంలో ఈ లేకుంటే ఈ పేషీలు అవినీతి జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి మాకంటే ముందు తెలుసు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ డబ్బులు దుర్వినియోగమైనాయి, ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నది. కాబట్టి
ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసినా గాని దాన్ని రాజకీయంగా సమాధి చేయడం కోసం ఓడగొట్టి శంకరగిరి మండలానికి పంపాలనుకున్నది ఈ రోజున పోయి ప్రతిపక్షాలు కూర్చోబెట్టింది అంటే ప్రజలు అందరికంటే విజ్ఞులు ఈ పరిస్థితుల్లో దీన్ని గ్రహించినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఈసారి మేము ఫైండ్ అవుట్ చేస్తాం ఆ తప్పులకి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి మళ్ళీ తెలంగాణ సమాజం ఈ ఉన్నటువంటి 5.5 లక్షల కోట్ల అప్పులలో ఎంతమంది అక్రమార్కులు ఎంతెంత వాటా ఉన్నది అన్ని విషయాలు తెలిసిన తర్వాత ప్రభుత్వం గాని ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులతో కలిసి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇప్పుడు 5.5 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనుకున్నప్పుడు అక్కడ లోటు అనేది కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం నిధుల సమీకరణకు సంబంధించి ఏది బిగ్గెస్ట్ టాస్క్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఒకే దఫాలో రుణమాఫీ అనేది 2 లక్షలకు పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేశారు ఆ తర్వాత రైతు భరోసా అనేది ఈ రోజు నుంచి జమ చేయాలి అన్నటువంటి ఆదేశాలు కూడా వచ్చేసాయి ఇందులో టఫ్ టాస్క్ ఏదనిపిస్తుంది నిధుల సమీకరణ ఎలా చేస్తారు దేని మీద ఫోకస్ పెట్టబోతున్నారు గతంలో ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ మేము చేసినాం అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి 100,000 రూపాయలు ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ ను పెట్టేసి 200,000 రూపాయలు అని చెప్పేసి చెప్పినాం కాబట్టి పెద్ద ఇబ్బందినైతే అనుకోను కాకపోతే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం ఆర్థికంగా ధ్వంసమైంది కాబట్టి అక్కడ ఏ విధంగా ధ్వంసమైపోయింది అన్నటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ వన్ థింగ్ వెరీ కాన్ఫిడెంట్ హైదరాబాద్ రాష్ట్రంలో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఎందుకంటే జీఎస్టీ నుంచి వస్తున్నాయి అదే విధంగా మద్యం నుంచి వస్తున్నాయి మద్యం నుంచి వచ్చినా కానీ విచ్చలవిడిగా దాని మీద డిపెండ్ ఉండదు అక్కడ కూడా రెగ్యులేట్ చేస్తారని చెప్పేసి నేను ఒక ఆశాభావంతో ఉన్నాను ఎందుకంటే మద్యం ఎంతమంది ఈ మద్య మహమ్మారి తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మార్చింది కేవలం పరిపాలన నిపంతోని మద్యాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అన్నటువంటి అన్ని విషయాలు కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను ఎక్కడెక్కడ ఎంత డబ్బులు జనరేట్ అయిపోతాయి ఎక్కడి నుంచి డబ్బులను మనం తీసుకురావాలి అన్నటువంటిది ఒక క్రమశిక్షణాయుతంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోతే పెద్ద కష్టం కాదు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం గతంలో ఇచ్చినటువంటి 100,000 రూపాయలను ఏ విధంగా అయితే చేసినామో ఉచిత కరెంటుని ఏ విధంగా అయితే ఇచ్చినామో ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా వీటిని కంప్లీట్ చేస్తాం సో ఓవరాల్